దాదాపుగా మనకు ఎవరికి తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి, భోజన సమయంలో భోజనం చేస్తూ ఉన్నప్పుడు మనం మొట్టమొదటగా ఏ రుచిని అందించాలి, ఆ తర్వాత ఏ రుచులను అందిస్తూ చిట్ట చివరికి ఏ రుచిని అందించాలి అన్నటువంటి అంశాలను గురించి మనం తెలుసుకుందాం. మనం ఆహారాన్ని ఈ రుచుల క్రమంలో తీసుకోవడం మూలంగా మన శరీరం కూడా అదే రకంగా డిజైన్ చేయబడింది కాబట్టి, అంటే మన జీర్ణాశయ వ్యవస్థ కూడా అదే రకంగా డిజైన్ చేయబడింది కాబట్టి మన శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని మన పెద్దలు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఈ అంశాన్ని నిగూఢపరచారు. ఈ సత్యాన్ని గనక మీరు గమనించినట్లయితే, ఈ వాస్తవాన్ని గనక మీరు గమనించినట్లయితే, మనకు సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లోకి తీసుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఏదో ఒక రుచికి లొంగిపోయి ఆ రుచిని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం మూలంగా మన శరీరం రోగాలకు నిలయం అయిపోతుంది. ఒక ఎలుక టమాటా రుచికి లొంగిపోయి బోనులో చిక్కినట్లు మన శరీరం కూడా ఏదో ఒక రుచికి లొంగిపోయి ఈ బోను అనేటటువంటి రోగంలో చిక్కిపోతుంది. ఆ తర్వాత అందులో పడి మరణిస్తుంది. మనకు రుచులు ఆరు ఉంటాయి. అవి తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు. ఈ ఆరు రుచులతో కలిగినటువంటి భోజనాన్ని మనం ప్రతినిత్యం సేవించడం మూలంగా, ఆయా పాలల్లో మనం సేవించడం మూలంగా మనకు సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది. మనం భోజనాన్ని 16 నుంచి 32 ముద్దలను తీసుకోవాలి. అది మధ్యాహ్నం చేసేటటువంటి, ఉదయం అల్పాహారం, సాయంకాలం నెలలో కూడా ఎంత తక్కువగా భోజనాన్ని చేస్తే అంత మంచిది. కాయకష్టం చేసేవారు సాయంకాలం నెలల్లో భోజనాన్ని చేసినప్పటికీ సూర్యుడు అస్తమించే ముందు చేస్తేనే మంచిది. దాదాపుగా 7-8 గంటలలోపు ముగిస్తేనే ఎంతో శుభం. ఇప్పుడు నేను తెలియజేసేటటువంటి అంశం అంతా మనం భోజనంలో ఏ క్రమంలో రుచులను తీసుకోవాలి, ఆ రకంగా తీసుకోవడం మూలంగా మనకు జరిగేటటువంటి లాభాన్ని గురించి మాత్రమే తెలియజేస్తున్నాను. మొత్తం ఈ షడ్రుచులలో మనం భోజనాన్ని స్వీకరిస్తున్నప్పుడు మొట్టమొదటిగా మధురమైనటువంటి ఆ తీపి రసాన్నే తీసుకోవాలి. మొట్టమొదటగా తీసుకునేటటువంటి ఆ తీపి రసాన్ని కాస్తంత జిగట జిగటగా ద్రవరూపంలో ఉండేటట్టుగా తీసుకుంటే ఎంతో శుభం జరుగుతుంది. ఆ విధంగా మనం 2-3 ముద్దల తర్వాత కారాన్ని తీసుకోవాలి. ఇక 2వ రుచి అయినటువంటి కారాన్ని తీసుకోవాలి.
కారపు రుచికి కూడా మనం కాస్తంత జిగట జిగటగా ఉండేటటువంటి నెయ్యిని వేసుకుని ఆ వేడివేడి అన్నాన్ని మనం భుజించడం మూలంగా మనకు ఎంతో శుభం జరుగుతుంది. ఆ తర్వాత పులుపు రసాన్ని తీసుకోవాలి. ఆ పులుపును పప్పుతో తీసుకుంటే, ఘనంగా ఉండేటటువంటి పప్పుతో తీసుకుంటే కనుక మనకు ఎంతో శుభం జరుగుతుంది. సాంబారు రూపంలో, ద్రవ రూపంలో కంటే పప్పు రూపంలో తీసుకోవడమే ఎంతో శుభం. ఆ పప్పుకు పులుపును కలిపి మనం తీసుకుంటే ఆ పులుపు రుచి మన శరీరానికి అంది ఎంతో శుభాన్ని చేస్తుంది. ఆ పులుపు రుచి తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి రుచి వగరు. ఆ వగరు రుచి తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది చేదు. ఆ చేదు తర్వాత మనకు ఎంతో రుచికరమైనటువంటి పెరుగుతో తిని ఆహారాన్ని ముగించడం అనేది మీకు సర్వశ్రేష్టమైనటువంటిది. ఇక ఉప్పు రుచి గురించి మనం అన్నింటిలో వాడుతూనే ఉన్నాము. ప్రతి కూరలో కానీ, పప్పులో కానీ, పచ్చళ్ళలో కానీ అన్నింటిలో వాడుతూనే ఉన్నాము. కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఉప్పును మనం కూరల్లో వాడే కంటే సైంధవ లవణాన్ని, ఉప్పుకు బదులుగా సైంధవ లవణాన్ని వాడి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అనేది ఎంతో శుభకరమైనది. మరొక విషయం ఏమిటి అంటే, పెరుగుతో పాటు ఉప్పును అస్సలు కలపకూడదు. పెరుగుతో పాటు ఎవరైతే ఉప్పును కలిపి, పెరుగులో ఉప్పును కలిపి భోజనాన్ని చేస్తారో వారికి ఏ మాత్రం పెరుగును తీసుకున్నటువంటి లాభం అనేది రాదు. కొంతమంది పెరుగులో చక్కెరను వాడుతూ ఉంటారు. చక్కెర కానీ, ఉప్పు కానీ, మరి ఏ ఇతర పదార్థాన్ని కానీ, అంటే సైంధవ లవణాన్ని వాడినప్పటికీ, మిశ్రీని వాడినప్పటికీ పెరుగు యొక్క ఫలితం అనేది నీ శరీరానికి అందదు. కాబట్టి పెరుగును పెరుగుగానే ఆస్వాదించండి. సకల రుచికరమైనటువంటి పెరుగును పెరుగుగానే ఆస్వాదించడం మూలంగా మీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. పెరుగుతో పాటు ఉప్పును కానీ, చక్కెరను కానీ దేనిని కలిపినప్పటికీ అది మీకు దోషాన్నే అందిస్తుంది, కానీ శుభాన్ని అందించదు. ఈ వాస్తవాన్ని మీరు గమనించండి. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. రుచులకు లొంగిపోతే మన శరీరం రోగగ్రస్తమైపోతుంది. ఏ రకంగానైతే టమాటా రుచికి లొంగినటువంటి ఎలుక బోనులో చిక్కినట్లు, మనం కూడా ఏదో ఒక రుచికి లొంగిపోయి మన శరీరాన్ని రోగమనే బోనులో ఇదికించేస్తాం. ఆ తర్వాత అది బోనులో నుంచి బయటికి వెళ్ళలేక బిలబిల కొట్టుకొని ఆ ఎలుక చనిపోయినట్లు మనం కూడా రోగంతో విలవిలలాడి మరణిస్తాం. ఈ వాస్తవాన్ని గమనించండి. అందుచేతనే మన పెద్దలు ఈ విధంగా తెలియజేశారు. అంటే మొదట తీసుకున్నటువంటి ఆహారం మనం తీపి, ఆ తర్వాత కారం, మధ్యలో పులుపు, ఆ తర్వాత వగరు, చిట్ట చివరగా చేదు, ఆ తర్వాత సకల రుచికరమైనటువంటి పెరుగుతో ఆహారాన్ని భుజించి పూర్తి చేశాం. అంటే మొదట రుచి తీసి, చిట్ట చివరి రుచి చేదు. చూడండి, మనకు రుచుల యొక్క క్రమాన్ని తగ్గించుకుంటూ వచ్చారు మన పెద్దలు. అదేవిధంగా మనం వయసు పెరుగుతున్నా కొలది ఎప్పుడైనా కూడా నువ్వు రుచులను తగ్గించుకుంటే మంచిది నాయన అని మన పెద్దలు తెలియజేశారు. ఎందుచేతనంటే ఏదో ఒక రుచికి లొంగిపోయినటువంటి జివ్వ ముసలితనంలో కూడా మన జీర్ణాశయ శక్తి మొత్తం నశించిపోయినా కూడా ఆ రుచినే కావాలని కోరుకొని కోరుకొని ఆ రుచికే లొంగి మరణిస్తుంది. జీర్ణాశయమేమో ఆ రుచిని తీసుకోనుంటుంది, నీ జివ్వనేమో ఆ రుచినే కోరుకుంటుంది.
ఆ రెండింటికి విరుద్ధ భావన ఉండడం చేత నీవు ఆ రుచిని బలవంతంగా నీ జీర్ణాశయంలోకి పంపించడం మూలంగా అది అతలా కుతలమైపోయి నీ శరీరాన్ని రోగగ్రస్తం చేసి నీ మరణానికి కారణమైపోతుంది. అందుకే మన పెద్దలు ఒక వాస్తవాన్ని తెలియజేశారు, రుచికి లొంగని వాడే యోగి. జీవ చాపల్యం చేత నీ తనువును ముగించుకోవాలి. ఇంకా ముసలితనం వస్తున్నా కూడా, 40-50 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆ రుచులకే లొంగిపోయి నీ శరీరాన్ని రోగగ్రస్తం చేయాలి. ఈ రోజుల్లో మనం షుగర్ వచ్చినా కూడా చక్కెర మధురమైనటువంటి పదార్థాలను తినాలని, షుగర్లెస్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అనే ఎన్నో రకాలైనటువంటి వస్తువులను కొనుక్కొని మనం తింటున్నాం. వాటి మూలంగా మన గోధుమలో ఎక్కువైతుందే కానీ తగ్గదు. ఎందుచేతనంటే నువ్వు ఆ రుచిని మరవలేకపోతున్నావు. కాబట్టి నువ్వు అటువంటి ఆహార పదార్థాల వైపు వ్యామోహాన్ని పెంచుతున్నావు. అటువంటి ఆహార పదార్థాలను నువ్వు తీసుకోవడం మూలంగా నీ శరీరం మరింతగా రోగగ్రస్తమవుతుంది. వాస్తవాన్ని ఆలోచించు. వయసు పెరుగుతున్నా కొలది నీ రుచుల నాలుక యొక్క రుచి ముగ్గలు అనేవి రుచిని తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని తగ్గించుకుంటారు. ఆ విషయాన్ని నువ్వు గమనించడం నేర్చుకో. రుచులకు ఎన్నడూ లొంగా. ప్రతి రుచిని ఆయా పాలల్లో అందించడం మాత్రమే చేయి. ఏ రుచికి లొంగకుండా అన్నింటినీ సమదృష్టితో చూడడం నేర్చుకో. అందుకోసమే మొట్టమొదటగా మధురమైనటువంటి రుచిని అందించాను. నాయన, ఈ లోకంలో నీకు మధురమైనటువంటి సంఘటనలు అందించేటటువంటి వ్యక్తులు ఉంటారు, ఆ తర్వాత కారం కోపాన్ని అందించేటటువంటి వ్యక్తులు ఉంటారు, ఆ తర్వాత పులుపు పుల్లటి రుచిలా నీకు హాస్యాన్ని అందించేటటువంటి వ్యక్తులు ఉంటారు, ఒకరు ఒకరు రుచిలా పచ్చిగా నిన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను పొగిడేవాళ్ళు ఉంటారు. ఈ వాస్తవాన్ని గమనించు. ఆ తర్వాత చేదుల నిజాన్ని అబద్ధాన్ని చెప్పేవాళ్ళు ఉంటారు, ఉప్పుల విషాన్ని అందించేవారు, విషాన్ని కక్కేవారు ఉంటారు. ఇలా కష్ట సుఖాలను, పచ్చి నిజాలను, అబద్ధాలను వీటన్నింటినీ నువ్వు సమంగా తీసుకొని నీ శరీరాన్ని నీవు ముందుకు నడపాలి, నీ జీవితాన్ని నువ్వు ముందుకు నడపాలి. కానీ నీకు కోపాన్ని కలిగించిన వారి పట్ల ద్వేషాన్ని నువ్వు వారికి కూడా నువ్వు కోపాన్ని అందిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలి, అతలా కూతులో చేసుకో. నీకు కష్ట సుఖాలు అనేవి ఏ రకంగా ఉంటాయో వాటన్నింటినీ సమదృష్టితో తీసుకుంటూ జీవితాన్ని సాగించడం నేర్చు. అందుకోసం నీవు కూడా ఈ షడ్రుచులను సమపాలలో తీసుకోవడం నేర్చు. నీ శరీరానికి ఏ పాలలో అందిస్తే అవి మనకు శుభాన్ని చేస్తాయో ఆ పాలలో అందించడం నేర్చు. కానీ వాటికి అధిక రుచిని కలపడం కోసం ఉప్పు అనే విషాన్ని మాత్రం నేను కలపాలా ఎక్కువ. ఈ వాస్తవాన్ని గుర్తించుకో. ఆ తర్వాత మనం ఇక సైన్స్ ప్రకారం చూసుకున్నప్పటికీ మొట్టమొదటగా ద్రవాహారాలను, ఆ తర్వాత ఘనాహారాలను, ఆ తర్వాత చిట్ట చివరిగా ద్రవాహారాలను ఎందుకు ఇవ్వాలి అనే అంశాన్ని పరిశీలించినప్పటికీ మొదట తీపి రుచిని, ఆ తర్వాత కారపు రుచిని, ఆ తర్వాత పులుపు రుచిని, ఆ తర్వాత వగరు, ఆ తర్వాత చేదు రుచిని అసలు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి అంశాలను గురించి చర్చించినప్పటికీ మనకు సమాధానం ఒకటే అవుతుంది. అది ఎలాగంటే, మొట్టమొదటగా మనం ఆహారాన్ని తీసుకున్నప్పుడు అది నోటి భాగంలో ఉంటుంది.
నోటి భాగంలో దంతాలు మరియు లాలాజల గ్రంథులు ఉంటారు. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని ఊరించేస్తారు. లాలాజలం అనేది ద్రవరూపంలో ఉంటూ జిగట జిగటగా ఉంటూ మనం తీసుకునే ఆహారంతో కలిసిపోయి ఆహారం ముద్దని ఎక్కువసార్లు నమలడం మూలంగా తీపి రుచిని కలిగింది. అందుకే మనం మొట్టమొదటగా ఆహారాన్ని మధుర రుచితో ప్రారంభించాలి. అది కూడా కాస్తంత ద్రవంగా ఉండాలి, జిగట జిగటగా ఉండాలి. ఆ విధమైనటువంటి ఆహారాన్ని మనం అందించడం మూలంగా, అంటే మొదటగా మనం తీసుకునే ఆహారం కార్బోహైడ్రేట్కు సంబంధించింది, అంటే పిండి పదార్థాలకు సంబంధించింది, అంటే మన శరీరానికి శక్తినిచ్చేటటువంటి అటువంటి శక్తినిచ్చేటటువంటి తీపి ఆహార పదార్థాన్ని మనం మొట్టమొదటగా తీసుకోవడం మూలంగా మనం ఆ శరీరం ఏది అడిగితే అది ఇచ్చిన వాళ్ళం అవుతాము. దానికి ఎక్కడ ఏది అవసరమో అది అలా ఇస్తే ఆ శరీరం తన పనిని తను చేసుకుంటూ ఉంటుంది. యంత్రానికి మనం సహకరిస్తే ఆ యంత్రం మనకు సహకరిస్తుంది. ఒక వాహనాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ వాహనం మనకు అంత లాభాన్ని చేకూరుస్తుంది. ఈ శరీరం అనే వాహనాన్ని కూడా నీవు అంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక ఆ తర్వాత కారాన్ని, కారపు రుచిని కూడా జిగట జిగటగా ఉండేటటువంటి నెయ్యితో మనం తీసుకోవడం మూలంగా ఆ కారం యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది. ఆహారనాళంలో కాస్తంత జిగటగా ఉంటుంది కాబట్టి, ఆహారనాళంలో అలల వంటి చలనం ఉంటుంది కాబట్టి, ఆహారనాళంలో ఏవైనా అల్సర్ లాంటివి ఉన్నా కూడా మనం ఇచ్చేటటువంటి నెయ్యి అనే జిగట పదార్థం అనేది దాని చుట్టూ చేరి ఆ కారాన్ని కూడా తగ్గించి వేసి నీ జీర్ణాశయంలోకి తీసుకుపోయేలా చేస్తుంది. ఆ నెయ్యి అనే చిగట పదార్థం నీకు ఎంతో మేలు చేస్తుంది, ఎంతో శుభాన్ని చేస్తుంది. జీర్ణాశయ అలసర్లను కూడా తగ్గించేటటువంటి శక్తి దానికి ఉంటుంది. ఇక ఆ తర్వాత పులుపు. మన జీర్ణాశయంలో ఆహారం పడ్డ తర్వాత జీర్ణాశయంలో జీర్ణరసాలు, అందులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం లాంటి బలమైనటువంటి ఆమ్లాలు ఉంటారు. ఆమ్లం అనేది రుచికి పుల్లగా ఉంటుంది. కాబట్టి మనం పప్పు లాంటి ఆహార పదార్థాలకు పుల్లటి వాటిని చేర్చి, ఆ పప్పులో పుల్లటి వాటిని చేర్చి ఆ పప్పును వండుకొని మనం తినడం మూలంగా, అందున మనం పెసరపప్పును తినడం మూలంగా, రుచి కలిగిన కందిపప్పు కంటే రుచి లేని పెసరపప్పును వాడడం మూలంగానే శుభం జరుగుతుంది. ఎందుకంటే కందిపప్పు రుచి చూస్తే కడుపునొప్పి రుచి చూడాల్సిందే అని మన పెద్దలు మనకు తెలియజేశారు. కాబట్టి కందిపప్పు కంటే పెసరపప్పు అనేది శ్రేష్టమైనది, రుచికి లొంగినట్లయిపోతాం కందిపప్పును వాడడం మూలంగా. ఆ రుచికి లొంగితే కడుపు నొప్పి యొక్క బాధ మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనం పెసరపప్పును కాసింత పుల్లపుల్లటి పదార్థాలను చేర్చి తీసుకోవడం మూలంగా మన జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. అంటే మొట్టమొదటిగా నోటి భాగంలో కార్బోహైడ్రేట్ల పని పూర్తి అయిపోయింది. ఇక రెండవది జీర్ణాశయంలో ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం లాంటి బలమైన ఆమ్లాలు మరియు ప్రోటీన్లను మనం ఇచ్చేటటువంటి పప్పు పదార్థాలు అనేవి ప్రోటీన్లను కలిగి ఉండాలి. ఆ ప్రోటీన్లను మొత్తం ముక్కలు ముక్కలుగా చేసేటటువంటి శక్తి, అందుకే ఘన ఆహార పదార్థాలను మధ్యలో ఇవ్వాలి అన్నారు.
ఈ ఘన ఆహార పదార్థాలను సైతం ముక్కలు ముక్కలు చేసేటటువంటి శక్తి మన జీర్ణాశయానికి ఉంది కాబట్టి ఆ మధ్యలో ఘన ఆహారాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత మనకు ఆ ఆహారం అనేది పేగుల్లోకి వచ్చేస్తుంది. పేగుల్లో ఉన్న ఆహారానికి కాలేయము క్లోమం నుంచి వచ్చేటటువంటి రసాలు ఎంతగానో పైచరసాలు, ఈ రసాలు అనేవి ఎంతగానో తోడ్పడతారు. అవి కాలేయము క్లోమం నుంచి వచ్చాడు అంటే చేదు నుంచి వచ్చేస్తున్నాయి కాబట్టి చిట్ట చివరిగా చేదును మనం అందించడం మూలంగా ఆ పేగుల్లో ఉండేటటువంటి రసాలకు చేదు గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ చేదును అందించడం మూలంగా క్షార గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆ చేదును అందించడం మూలంగా అవి ఏది అడిగితే అది ఇచ్చిన వాళ్ళం అవుతుంది. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాలు ఆమ్ల గుణాలు అంటే పులుపును ఉన్నాయి అందించమని చెప్పింది కాబట్టి ఆ పొట్ట భాగంలో పులుపును అందించడం మూలంగా శుభం జరుగుతుంది. పేగుల్లో క్షారగుణం ఉంటుంది, చిట్ట చివరిగా వచ్చేటటువంటి రసాలు చేదు రసాలు కాబట్టి ఆ చేదు రసాన్ని అంచేదును అందించడం మూలంగా శుభం జరుగుతుంది. అంటే మన శరీరం ఎప్పుడు ఏది అడిగిందో, ఏ రుచిని ఏ సందర్భంలో ఇవ్వమని అడిగిందో ఆ సందర్భంలోనే మనం ఇచ్చాము కాబట్టి మనకు శుభం జరుగుతుంది. చిట్ట చివరిగా పెరుగుతో ఆహారాన్ని భుజించడం మూలంగా మన పేగులకు ఎంతో అద్భుతమైనటువంటి మేలును చేసే బ్యాక్టీరియా అందులో ఉండి నీకు శుభాన్ని చేస్తుంది. భోజనం చివరగా సేవించండి. అందులో పెరుగులో ఉప్పును కానీ చక్కెరను కానీ కలిపి వాడకూడదు. వాస్తవానికి సైంధవ లవణాన్ని మరియు కండ చక్కెరను వాడి కూడా పెరుగును తీసుకోకూడదు. అలా చేయడం మూలంగా మనకు నష్టమే జరుగుతుంది. పెరుగును వాడినటువంటి ఫలితం అనేది నీ శరీరానికి రాదు. ఏదైనా శరీరానికి ఆరోగ్యాన్ని అందించడం కోసమే మనం తీసుకుంటున్నాము కానీ రుచి కోసం కాదు అన్నటువంటి ఒక వాస్తవాన్ని నీవు గుర్తించు. రుచుల కోసం నీ శరీరాన్ని త్యాగం చేయవా. ఒక చేప పిల్ల ఎర్ర యొక్క రుచికి లొంగిపోయి గాఢానికి చిక్కి మరణం వైపు తన ప్రయాణాన్ని సాగించినట్లు నీవు కూడా రుచి అనేటటువంటి గాఢానికి లొంగి ఆ గాఢానికి చిక్కి అంటే రుచి అనే గాఢానికి చిక్కి నీ ప్రయాణాన్ని మరణం వైపు తీసుకువెళ్ళవా. నీవు రుచి అనేటటువంటి గాలానికి చిక్కడం మూలంగా మరణం అనేటటువంటి విలవిలలాటుతూ నువ్వు మరణించేటటువంటి స్థితిలోకి నువ్వు వెళ్తావు. ఆ వాస్తవాన్ని గమనించు. ఎందరో మహానుభావులు ఎందరో పెద్దలు రుచులకు లొంగి మరణించిన వాళ్ళు మన కళ్ళ ముందే చూస్తున్నారు. వయసులో ఉన్నప్పుడు ఒక రుచికి లొంగి ఆహార పదార్థాన్ని అధికంగా తీసుకోవడం మూలంగా కూడా వయసు అయిపోయిన తర్వాత కూడా అదే రుచి కావాలంటూ మన జీర్ణాశయం ఆ రుచిని తీసుకోలేకపోయినా కూడా నీవు ఆ రుచికి లొంగడం మూలంగా నీ జీవకు ఆ రుచిని ఇవ్వడం మూలంగా అది జీర్ణాశయంలో చేరి జీర్ణాశయాన్ని అతరా కుతలం చేసి నిన్ను ఎన్నో బాధలకు గురి చేసి నీ మరణానికి దారి తీస్తుంది అన్నటువంటి సత్యాన్ని గమనించు. నేటి కాలంలో ఎందరో షుగర్ అనేది వచ్చివేసి మధురమైనటువంటి పదార్థాలు తీపి పదార్థాలను తీసుకోలేక షుగర్ లెస్ ఐటమ్స్ అని మార్కెట్లో ఎన్నో వచ్చేవి వాటి వైపు మరలుతున్నారు. అంటే నీవు ఇంకా ఆ మధురమైన రుచి నుంచి నీవు మరగడం లేదు. ఆ రుచిని వేరే రకంగా పొందాలని నువ్వు ప్రయత్నాన్ని సాగిస్తూనే ఉన్నావు. అలా సాగించడం మూలంగా నీ మరణానికి నువ్వు దారి చూపుతున్నట్లే. కాబట్టి నీవు నీ మరణం వైపు సాగివ్వకుండా నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని ఒక దృక్పథంతో నువ్వు ఆహారాన్ని పూజించు. ఒక వాస్తవాన్ని గమనించు. నీవు భోజనాన్ని చేసేది నీ శరీరానికి శక్తినివ్వడం కోసం, నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసమే కానీ నీ రుచుల కోసం కాదు అన్నటువంటి ఒక నగ్న సత్యాన్ని నువ్వు గమనించు.
అలా గమనించిన నాడే నీ జీవితం అనేది బాగుంటుంది. నీవు ఆరోగ్యంగా జీవిస్తావు, నీ భవిష్యత్ తరాలను ఆరోగ్యంగా ఉంచుతావు. కానీ రుచులకు లొంగి పిజ్జాలు బర్గర్లు మార్కెట్లో దొరికేటటువంటి వివిధ రకాలైనటువంటి రుచులకు లొంగిపోయి నీ జీవితాన్ని మరణం వైపు సాగించాలి. మనం సైన్స్ ప్రకారం ఆలోచించినా కూడా, ఆధ్యాత్మిక పరంగా ఆలోచించినా కూడా, భౌతిక పరంగా ఆలోచించినా కూడా ఇది వాస్తవం. వాస్తవాన్ని గమనించండి. మనమందరం ఆరోగ్యంగా ఉండడం కోసం మన పెద్దలు తెలియచేసినటువంటి ఈ ఆహారంలో ఈ రకంగా రుచిక్రమాన్ని నీవు తీసుకొని నీ జీవితాన్ని నువ్వు బాగుపరచుకో. నిన్ను నువ్వు ఆదర్శంగా తీర్చిదిద్దుకొని భవిష్యత్తరాలకు ఆదర్శంగా నిలబడు. రుచితో నీ శరీరాన్ని నాశనం చేయాలి. అర్థమైంది అనుకుంటా. నేను చెప్పేటటువంటి ప్రతి మాట ఆ మహానుభావులు తెలియజేసినటువంటి అంశాలు మాత్రమే. ఈ వాస్తవాన్ని గమనించి ఆ మహానుభావులకు మనం అందించే రుణం ఏమిటి అంటే, మనం వారు తెలియజేసిన అంశాలను ఆచరించడం మాత్రమే. ఈ విధంగానే మనం ఈ రుచిక్రమాన్ని భోజనం చేసే సమయంలో తీసుకుందాం. మరొక ముఖ్య విషయం, రాత్రి వేళల్లో పెరుగును అస్సలు వాడకూడదు. రాత్రి వేళల్లో వాడకూడనటువంటి అంశాలు పెరుగు మరియు ఆకుకూరలు మరియు నెయ్యిని రాత్రి వేళల్లో భుజించకూడదు. ఈ వాస్తవాన్ని గమనించండి. ఈ సత్యాన్ని గమనించండి. మీ ఆరోగ్యాన్ని మీరు మీ చేతుల్లోకి తీసుకోండి. మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగా తయారు చేసుకోండి. మీ జీవితాన్ని మీరు బాగుపరచుకోండి. మీ భవిష్యత్తు తరాలను బాగుపరచండి. సర్వేజన